నిన్న 7:40 ఆ సమయంలో స్వప్నలోక్ కాంప్లెక్స్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగింది. ఎంబటే ప్రజలు స్పందించి ఆఫీసర్స్ కూడా ఇక్కడి నుంచి ఫోన్లు చేసి ఫైర్ ఇంజన్స్ కి ఫోన్ చేసి ఇమిడియట్ గా స్పందించడం జరిగింది. దాంతోని వాళ్ళందరూ ఒక 5-6 ఫైర్ ఇంజన్లు కూడా వచ్చి ఎంబటే మంటలు ఆర్పడం కూడా జరిగింది. అదే విధంగా ఇప్పుడు 4th ఫ్లోర్ లో అయితే షార్ట్ సర్క్యూట్ అయింది. 4th 5th 6th కొంచెం వరకు డ్యామేజ్ అయ్యింది. 7th ఏ మాత్రం ఏం గాలేదు. 8th ఫ్లోర్ కూడా కొంచెం వరకు డ్యామేజ్ అయ్యింది. నిజంగా చెప్పాలంటే అందులో ఇరుకుపోయిన బాధితులని చాలా వరకు వాళ్ళకి రెస్క్యూ టీం పెట్టి కాపాడడం కూడా జరిగింది. మేమందరం చూసా ఉంటాం. నేను నిన్న ఈవినింగ్ కొంచెం బయటికి వెళ్ళా, అందుకే లేను, టైంలో రాలేకపోయాను. నిన్న నేను చూస్తే మాత్రం ఆ సెల్ ఫోన్ లో టార్చ్ లైట్ వేసుకొని సేవ్ మీ అని అడగడం జరిగింది. ఆ విధంగా రెస్క్యూ టీంలు కూడా క్రేన్లు పెట్టి వాళ్ళందరినీ కూడా ఒక 10 మంది వరకు సేవ్ చేయడం జరిగింది. ఇప్పుడు వరకైతే 6 మెంబర్స్ చనిపోవడం జరిగింది. 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు కూడా చనిపోవడం జరిగింది. ఇప్పుడే నేను గాంధీకి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ ని పలకరించి రావడం జరిగింది. నిజంగా ఒక దురదృష్టకరమైన సంఘటన. ఇలాంటివి ఈ సంవత్సరంలో ఈ 2-3 జరగడం కూడా నిజంగా బాధాకరమైన విషయమే. దీని మీద కూడా మేము ఒక కమిటీ వేసాం. జిహెచ్ఎంసీలో కూడా ఒకరోజు ఫైర్ ఆఫీసర్స్ తోని పోలీస్ ఆఫీసర్స్ తోని అందరితో కూడా మీటింగ్ పెట్టుకుని ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ప్రకారం కూడా ఇప్పుడు అన్ని రూల్స్ చేంజ్ చేయడం కూడా జరిగింది. ఇది అనుకోని సంఘటన. నిజంగా మా పేరెంట్స్ ని చూస్తే చాలా అంటే నా హృదయం అయితే కరిగిపోయింది. అంతగానో ఏడుస్తారు వాళ్ళ పిల్లలు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు, చదువుకొని ఏదో చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా 20-22 ఇయర్స్ ఉన్నారు. అమ్మాయిలు కూడా అబ్బాయిలు కూడా అదే ఏజ్ లో ఉన్నారు. ఇప్పుడు వెళ్ళి చూస్తే కొంచెం అంటే వాళ్ళు ఓన్లీ ఫాగ్ వల్ల అంటే వాళ్ళకి ఊపిరి ఆడకనే చనిపోవడం జరిగింది. వాళ్ళని కూడా సేవ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు, కానీ వాళ్ళు భయపడి బాత్రూమ్ లో దాచుకోవడం వల్ల కొంచెం బయటికి రాలేకపోయారు. మిగతా వాళ్ళు మాత్రం పైనుంచి సేఫ్ అని ఆర్వడం వల్ల వాళ్ళని సేవ్ చేయడం కూడా జరిగింది. ఇలాంటి ఇప్పుడే క్లూ టీమ్స్ కూడా ప్రతి ఫ్లోర్ కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని. నిజంగా మంత్రి గారు ఎంబటే స్పందించి ఇక్కడికి వచ్చి అంత అయిపోయే వరకు కూడా 11:30 వరకు ఇక్కడే ఉన్నారు. నేను ఉండుంటే వచ్చేదాన్ని, కొంచెం లేను కాబట్టి ఇప్పుడే పేరెంట్స్ ని పలకరించి ఇక్కడ రావడం. ప్రధానంగా మనం చూస్తే ఎక్కడైనా కూడా ఇందులో ఓనర్స్ లా తప్పిదం చాలా కనబడుతుంది. ఓనర్స్ ఏమంటున్నారు, మీరు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు? ఓనర్స్ అంటే ఇప్పుడు ఇక్కడ ఈ బిల్డింగ్ అసోసియేషన్ మెంబర్ ఇక్కడ ఉన్నారు. ఇంకా దానికి మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి ఇంకా ప్రమాదం ఎక్కువగా జరగలేదు. కాకపోతే ఇది చాలా పాత బిల్డింగ్, దాని వల్ల కూడా కొంచెం ఇప్పుడు జరిగే ఇప్పుడు మేము పెట్టేటైతే ఈ మధ్య మీటింగ్ పెట్టడం మీకు అందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరితో మీటింగ్ పెట్టి ఎక్కడైతే ఎక్కడెక్కడ ఇలాంటి లేకుండా ఫైర్ సేఫ్టీ పెట్టాలని, ఏదైనా ఇప్పుడు ఎలక్ట్రికల్ గా కూడా వైర్స్ అవి ఏదైనా డామేజ్ ఉన్నా కూడా ఇమీడియట్ గా రిపేర్ చేయించుకోవాలని మేము ఆర్డర్ కూడా చేయడం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల అయింది, షార్ట్ సర్క్యూట్ వల్ల అయింది. మీకు తెలుసు మొన్న ఆర్పీ రోడ్ లో జరిగినప్పుడు కానీ, లీడర్ రూబీ హోటల్ లో జరిగినప్పుడు కానీ, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మేము మీటింగ్ పెట్టడం జరిగింది. మీ అందరికి తెలుసు దానికి ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. ఆ కమిటీ ఇప్పుడు వర్క్ చేస్తుంది. ఇంకా కొత్త మిషనరీ కూడా, కొత్త ఫైర్ ఇంజన్స్ కూడా తెప్పడానికి కూడా ఆలోచన చేశారు మంత్రి గారు కూడా మీటింగ్ లో చెప్పడం కూడా జరిగింది. ఆ టీం ఇప్పుడు బాగానే వర్క్ చేస్తుంది. ఇది నిజంగా అనుకోని దుర్ఘటన. అంటే ఆ టీం సభ్యులు అంటే ఇప్పుడు దీన్ని విజిట్ చేశారా మేడం? మొన్న కమిటీ వేసిన తర్వాత జోనల్ కమిటీ వేశారు కదా, కమిటీ వేసిన సభ్యులందరూ ఒక్కొక్కటిగా విజిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఒక కొన్ని వందల దాంట్లో ఇలాంటి చిన్న చిన్న గోడౌన్స్ ఉన్న వాటిని అన్నింటినీ కూడా రిమూవ్ చేయడానికి చూస్తున్నారు. మేము రోజు వాటి గురించి మాట్లాడుతూనే ఉంటాం, మంత్రి గారి దగ్గర సలహాలు తీసుకుంటూనే ఉంటాం. మేము జిహెచ్ఎంసీ తరఫున మేము కూడా వాళ్ళని ఫోన్లు చేసి కూడా అడగడం జరుగుతుంది. లేదు, మీరు అట్లా అనడానికి లేదు. ప్రమాదం అంటే ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది, కానీ ఎంతో మందిని మనం కాపాడగలిగాం. అందులో ఉన్న ఒక నలుగురు వాళ్ళు ఇమీడియట్ గా ఇట్లా డోర్ తీసే వరకు వాళ్ళకి ఫాగ్ అంతా లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు బాత్రూంలకి వెళ్లి డోర్లు పెట్టుకున్నారంట. అలాంటి వల్ల వాళ్ళ నలుగురిని కాపాడలేకపోయాం. నిజంగా ఇది బాధాకరమైన విషయమే. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ దగ్గర నిన్న జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో మొత్తంగా 6 చనిపోయారు. అయితే ఇక్కడే ఈ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో 3rd ఫ్లోర్ లో మొదలైన ఈ ఫైర్ యాక్సిడెంట్ అనేది పైకెగబాకి దాదాపుగా 7 ఫ్లోర్ల వరకు కూడా భారీ ఎత్తున మంటలు అందుకున్న నేపథ్యంలో 7th ఫ్లోర్లో దాదాపుగా షాపులన్నీ కూడా క్లోజ్ చేసే టైం, ఆ సమయంలో 7th ఫ్లోర్లో దాదాపుగా 15 మంది ఒక షాప్ క్లోజ్ చేస్తుండగా వాళ్ళు లోపలే ఉన్నారు. అయితే ఈ భారీ ఎత్తున ఎగబాకిన మంటలకు లోపల ఉక్కిరి బిక్కిరై దాదాపుగా వాళ్ళు ఇబ్బంది పడుతున్న క్రమంలో ఇమీడియట్ గా స్పందించిన ఫైర్ సిబ్బంది దాదాపుగా వాళ్ళలో 7 రిస్క్ చేసింది. దాంట్లో 6 లోపలే ఉన్నారు.
దానికి సంబంధించి వాళ్ళు లోపల ఉన్న అంటే భార్యత్తున ఎగసిపడుతున్న మంటలకు ఉక్కిరి బిగిరేపి పొగలు ఎగబాకిన నేపథ్యంలో వాళ్ళు అపస్మారసిలో పడిపోవడం దాంట్లో ఒకరు ఒకరిని హాస్పిటల్ తీసుకెళ్ళి చనిపోయడం జరుగుతుంది. మిగతా ఐదుగురు కూడా ఇక్కడే స్పాట్లోనే చనిపోయినట్టు కూడా మనకు పోలీసు దగ్గర తంత్ర సమాచారం ప్రకారంగా ఉంది. సో దీనికి సంబంధించి ఈ ఫైర్ యాక్సిడెంట్ ఏ విధంగా జరిగింది, తర్వాత దీనికి ప్రధానమైన కారణం ఏంటి, ఇక్కడ ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ అన్నీ ఉన్నాయి, తర్వాత అలాగనే మనం గమనించవచ్చు ఓవరాల్ గా చూస్తే సికింద్రాబాద్ లో ఉన్న అన్ని బిల్డింగ్స్ కంటే కూడా స్వప్నలో కాంప్లెక్స్ లో సెట్ బ్యాక్ అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇక్కడ ఫైర్ సిబ్బంది ఫైర్ వెహికల్ చుట్టూ తిరగడానికి కానీ ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉంది. కానీ ఇక్కడే ఇలా ప్రమాదం జరిగి దాదాపుగా ఆరుగురు చనిపోయిన పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తాను. సో ఇదే కనుక ఈ చుట్టుపక్కల బిల్డింగ్లు కనుక ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం ఖచ్చితంగా ఈ మాత్రం ఫైర్ సెక్యూరిటీ కూడా లేని పరిస్థితులు అయితే ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం అయితే మాత్రం ఈ సోప్లే కాంప్లెక్స్ మొత్తాన్ని కూడా సీజ్ చేసి ప్రస్తుతం అయితే ఇక్కడ లోపల జరిగిన ప్రమాదానికి సంబంధించిన దాని విషయం మీద కొద్దిసేటి క్రితమే క్లూస్ టీం వచ్చింది రంగుల ముందుకి. క్లూస్ టీం సంబంధించి అసలు ప్రమాదం ఎలా జరిగింది, తర్వాత దీనికి ప్రధానమైన కారణం వాళ్ళు ఫైర్ సేఫ్టీ అధికారులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే మనకు అర్థమవుతా ఉంది ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని చెప్పేసి ప్రాథమికంగా నిర్ధారించినప్పుడు కూడా దీనికి సంబంధించిన వివరాల మీద టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించే పనిలో ఉన్నారు. సో మొత్తం మీద ఇక్కడ జరిగిన ప్రమాదానికి సంబంధించి ఇంత భారీ ప్రమాదం జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఎక్కువ కూడా అదే కనుక పగులు కానీ జరిగితే మాత్రం ఖచ్చితంగా భారీ ఎత్తున ప్రాణహాని జరిగే అవకాశం ఉంది. అది కూడా షాపులు క్లోజ్ చేసే టైంలో ప్రమాదం జరగడం, తర్వాత ఉవ్వెత్తున ఎగిసిపడిన మంటలకు పగుల్లో చిక్కుని ఊపిరాడక దాదాపుగా ఐదుగురు అపస్మారక స్థితిలో అక్కడే పడిపోయిన నేపథ్యంలో ఈ దీంట్లో ఐదుగురు చనిపోయారు, తర్వాత ఒకళ్ళను హాస్పిటల్ తీసుకెళ్లి ప్రాణాలు రక్షించే క్రమంలో ఒకళ్ళు చనిపోయారని తెలుస్తుంది. మొత్తంగా 14 మంది ఉన్నారు ఆ 7 ఫ్లోర్లో 14 మంది ఉన్నారు. కానీ 14 మందిలో 7 ఏదో రకంగా చాలా జాగ్రత్తగా వాళ్ళు తీసుకొచ్చి రెస్క్యూ చేయగలిగారు. కానీ దాంట్లో 5 అక్కడికక్కడే చనిపోగా ఒకళ్ళు మాత్రం హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత ప్రాణాలు విడిచారని చెప్తున్న పరిస్థితి. దాదాపుగా 6 చనిపోయిన దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా ఎంక్వైరీ కొనసాగుతుంది. దీని మీద ఆ ఎంక్వైరీలో ఇంకా మరిన్ని వివరాలు సమస్య కనిపిస్తూ ఉంది. అదే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, తర్వాత ఇక్కడ ఫైర్ సేఫ్టీ ఉన్నా కానీ ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది ప్రస్తుతం క్లూస్ టీం రంగంలో దిగి ఎంక్వైరీ చేస్తూ ఉంది. కెమెరామెన్ విజయ్తో ఇన్నారెడ్డి, ఆర్టీ న్యూస్, హైదరాబాద్.